విష్ణుదాస్ శ్రీకాంత్ గారు, ఏబిసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబిసిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబిసిక్స్ ఛానల్. నమస్తే, ఏబిసిక్స్ న్యూస్కు స్వాగతం. నేను మీ విష్ణుదాస్ శ్రీకాంత్. సేవే మార్గం, సేవే లక్ష్యం అంటారు. ఇది మామూలుగా రొటీన్గా వచ్చే డైలాగు. 10 మందికి మనము చెప్పాలనుకునే అది, కానీ సేవనే శ్వాస, సేవనే ఊపిరి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో ఉన్న వాళ్ళలో ఒకరు ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. అతను ఎవరో కాదు, మీ అందరికీ సుపరిచితులు, భారత్ సేవా సహకార ఫోరం, BSSF. అంటే తెలియని వారు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియాలోనే ఒక పేరుగాంచిన అతిపెద్ద సంస్థ. సేవే ఊపిరి, సేవే శ్వాసగా పనిచేస్తున్న ఈ సంస్థ అధినేత చాలా వరకు మీడియాకు చాలా దూరంగా ఉంటారు, బయట ఫోకస్ కారు. చాలా రోజుల తర్వాత ABC6 ఛానల్లో కలుసుకోవడం జరిగింది. ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నాం. BSSF అధినేత ఎవరంటే బసవరాజ్ శ్రీనివాస్ గారు. ఆ బసవరాజ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నాము. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూడడమే తప్ప కలుసుకోవడం అనేది చాలా తక్కువ, మీ టైం కూడా దొరకదు. మనం ఈరోజు కలుసుకున్నాం. ఈ BSSF లక్ష్యాలు ఏంటి, BSSF ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అనేది మీ గురించి కాస్త వివరాలు చెప్తాం. దాదాపుగా BSSF అనేది 35 ఏళ్ల నుంచి సర్వీస్ యాక్టివిటీస్లో ఉంది. అప్పుడు నా పేరు మీద ఉండేది BSSF, అంటే బసవరాజు శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ అని ఉండేది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ 60 లక్షల నుండి 3 కోట్ల వరకు విలువ గల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రణీత్ ప్రణవ్, ఇగ్జోరా హైదర్ నగర్, JNTU, జైత్రా, మియాపూర్, సాలిటర్, బాచుపల్లి, డాఫోడిల్స్, మల్లంపేట్, గ్రౌ పార్క్, గాగిళాపూర్, ఆధునికత నాణ్యతల మేలు సమ్మేళనం తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్. మరింకెందుకు ఆలస్యం? 8099972972 నంబర్కి కాల్ చేయండి. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్ బిల్ట్. తర్వాత అప్పుడే NGOగా రిజిస్టర్ చేద్దామని చాలామంది వాలంటీర్స్, అప్పటికి 20,000 మంది వాలంటీర్స్, 96 ఆ టైంలోనే ఉండేది. నేనేమన్నా అంటే 100,000 మంది వాలంటీర్స్ దాటిన తర్వాత NGOగా రిజిస్టర్ చేద్దాం, ఇది అప్పటిదాకా మనం సర్వీస్ యాక్టివిటీస్ చేద్దాం సర్వీస్ ఫ్రంట్ పేరు మీద అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే 2021 కల్లా మాకు 112,863 మంది వాలంటీర్సు 2 రాష్ట్రాల్లో కానీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో తయారు కావడం జరిగింది. అప్పుడు భారత్ నా పేరు ఉంటే బాగుండదని చెప్పి ఆ BSSF అనేది బాగా ఫెమిలియర్ అయింది కాబట్టి ఆ BSSF డిస్టర్బ్ కాకుండా మాకు పురుషోత్తం గారు అని మాకు అడ్వైజర్ ఉన్నారు, అగ్రికల్చరిస్ట్. వారు దీన్ని భారత్ సేవా సహకార ఫోరంగా మారుస్తే బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. అట్లనే మేము మా ట్రస్టీస్లో కానీ అడ్వైజర్స్లో కానీ ఈ ఐడియాని ఫ్లోట్ చేస్తే వాళ్ళు కూడా భారత్ అనేది మన దేశం పేరు, సేవా సహకారం మీరు చేస్తున్నదే, ఫోరం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, అందుకని భారత్ సేవా సహకార ఫోరం బాగుంటుందని చెప్పి వారు చెప్పడంతో మేము ఆ పేరు మీద NGOగా రిజిస్టర్ చేసి దత్తాత్రేయ గారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి, మాకు అడ్వైజర్స్గా ఉన్న వేణుగోపాలచారి గారు, రామచంద్రరావు గారు, ఇంకా మిగతా ప్రముఖులు, అడ్మిరల్ రమణపురి గారు, మేజర్ జనరల్ సంజయ్ సోయి గారు, మేజర్ జనరల్ దశిక గారు, డాక్టర్ సంతోష్ మెడికల్ కౌన్సిల్ మెంబరు, అట్లా చాలామంది పెద్దల సమక్షంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో ప్రోగ్రామ్ పెట్టి NGOగా రిజిస్టర్ చేయడం. సైమాక్స్ 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 రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. బసవరాజ్ శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ కూడా యాదృచ్ఛికంగా దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయన్నే దీన్ని ఫార్మల్గా దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయనే గవర్నర్గా వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది.
ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బిఎస్ఎస్ఎఫ్ది జై జవాన్, జై కిసాన్, జై నవజవాన్, తర్వాత మా లోగోలో చూస్తే గోమాతలు కూడా మాకు ప్రొటెక్షన్గా ఉన్నట్టు పెట్టాము. అంటే యూత్ ఎంపవర్మెంటు, యూనిఫామ్డ్ ఫోర్సెస్, ఫార్మర్స్, వీళ్ళకి మేము హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఎక్కడ అవసరం ఉందో అక్కడ కనుక్కొని ఎడ్యుకేషన్ అయితే ఆ ఇన్స్టిట్యూషన్కి, హెల్త్ అయితేనేమో ఆ హాస్పిటల్కి, అట్లా మాకు వచ్చిన రెఫరెన్సెస్లో వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఇది ఏదో ఎన్జిఓ ఏదో సంవత్సరానికి ఒకరోజు రెండు రోజులు కాకుండా, నెలకు ఒకరోజు రెండు రోజులు ప్రోగ్రామ్స్ కాకుండా డైలీ బేసిస్ మీద మేము విస్తృతమైన సేవలు. కరోనాలో ఇండియాలోనే బిఎస్ఎస్ఎఫ్ చేసిన సేవలు చాలామంది గుర్తించడం జరిగింది. దాదాపు మేము మాస్కులు, హయ్యెస్ట్ మాస్కులు 59 లక్షలు ఇండియాలో ఎవరు చేయలేదు, అన్ని మాస్కులు పంచడం జరిగింది. 45,000 ఫ్యామిలీస్కి గ్రాసరీస్ ఇచ్చాం, 12 లక్షల యూనిట్లు హోమియో మెడిసిన్స్ ఇచ్చాం, 12 రకాల సర్వీసెస్ ఫ్రీగా ఇచ్చాం, అంబులెన్సు, హాస్పిటల్ బెడ్డు, కాన్సన్ట్రేటర్సు, అదేవిధంగా సిలిండర్లు, తర్వాత అంబులెన్సు, రకరకాల సేవలు, డాక్టర్స్తో ఫ్రీ ట్రీట్మెంటు, ఫుడ్డు, అట్లా ఇంకా చాలా చాలా సేవలు చేసాం. అది మరి 2-3 ఏళ్ళు అయింది. నాకు అప్పుడు మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఒక కల్చరల్ మినిస్ట్రీ నుంచి అవార్డు రావడం జరిగింది. దాన్ని చాలా సంస్థలు ఎండార్స్ కూడా చేయడం జరిగింది. తర్వాత కూడా ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కాన్సెప్టు జరుగుతున్నది. యూత్ ఎంపవర్మెంట్లో భాగంగా మేము పిఎం ముద్రా లోన్స్, ఎస్బీఐ ఎక్స్క్లూజివ్గా బిఎస్ఎస్ఎఫ్కి పిఎం ముద్రా లోన్లు ఇవ్వడం, ఫస్ట్ ప్రోగ్రామే 65 మందికి లోన్స్ ఇచ్చాం మేము, 4 కోట్ల రూపాయలు, అంటే 50,000 నుంచి 10 లక్షల దాకా పర్ హెడ్. దాని తర్వాత స్వావలంబి భారత్ అభియాన్ అని ఒక పెద్ద సోషల్ అవేర్నెస్ సంస్థ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న చాలా పెద్ద ప్రోగ్రామ్ అది. దాంట్లో భాగంగా అంత పెద్ద సంస్థ ఉన్నప్పుడు దాంట్లో భాగమయ్యి మళ్ళీ మేము బాలనగర్లో కానివ్వండి, లఘుద్యోగ భారతి అని ఉంది బాలనగర్లో కానివ్వండి, తర్వాత మొన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో కానివ్వండి, దాదాపు అప్పుడు ఒక 3 కోట్లు 6 కోట్లు మొత్తం 12-13 కోట్ల రూపాయలు యువతకి ఇప్పించడం జరిగింది. దానివల్ల ఏంటంటే యూత్లో వీళ్ళు ఒక ఎంప్లాయర్గా అయితే ఒక 6 మందికో 10 మందికో ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. సో యూత్ ఎంపవర్మెంట్లో భాగంగా ఆ కార్యక్రమాలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. లోన్ మేళాసు, జాబ్ మేళాసు, రెగ్యులర్గా మేము ఎవ్రీడే 15 మందికి మినిమం ఇండియా వ్యాప్తంగా ఎక్కడున్నా అవసరం ఉన్నా బ్లడ్ ఇస్తున్నాం. మాకు ఆ నెట్వర్క్ ఉంది. మా జనరల్ సెక్రటరీ సుధాకర్ శర్మ గారు చూస్తుంటారు. అది ఇవాళ కూడా ఎవరికో వైజాగ్లో కావాలంటే అరేంజ్ చేసాం. ఏ నెగిటివ్, రేర్ బ్లడ్ గ్రూప్స్ కూడా మా దగ్గర డేటా, మా దగ్గర నెట్వర్క్ ఉంది. ఒక మెసేజ్ 2 లక్షల మందికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎవరో ఒకళ్ళు పోయి ఆ పర్టికులర్ పర్సన్కి వితిన్ 1-2 అవర్స్లోనే బ్లడ్ అరేంజ్ చేసే పరిస్థితి ఉంది. శ్రీనివాస్ గారు, ఈ రోజుల్లో ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఒక 5-10 మందిని గ్యాదర్ చేయాలంటే చాలా కష్టమైన పని, అది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి రోజుల్లో ఎవరి యాంత్రిక జీవనం గడిపేవారు, ఇలాంటి రోజుల్లో ఉన్న వాటిల్లో మీరు ఇంత పెద్ద నెట్వర్క్ ఎలా సాధ్యమైంది? ఇది నేను కావాలని వాలంటీర్స్ని నేను పోయి రిక్వెస్ట్ చేసి తయారు చేసిన ఏం లేదు దీంట్లో, నేను నా శ్రమ ఏం లేదు. సర్వీస్ యాక్టివిటీస్లో పోతుంటే వాళ్లే ముందరకు వచ్చి, సార్ మేము పలానా అమలాపురంలో ఉంటాం, లేదు నేను కరీంనగర్లో ఉంటాం, మాకు ఈ పలాని మాస్కులు పంపించండి, లేకపోతే పలాని ఇబ్బంది ఉంది అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళంతటగా వాళ్ళు వచ్చి వాలంటీర్స్గా జాయిన్ అయ్యి సర్వీస్ చేస్తూ ఆ రకంగా స్లోగా బిల్డప్ అయ్యి ఓవర్ 30 ఇయర్స్లో బిల్డప్ అయిన సంస్థ. నాకు నేను రాజకీయంగా ఫస్ట్లో బీజేపీలో ఉన్న, తర్వాత పీఆర్పీలోకి వెళ్ళాను, తర్వాత అది కాంగ్రెస్లో మెర్జ్ అయింది, మెర్జ్ అయిన తర్వాత ఈ డివిజన్ అయిన తర్వాత నేను అంటే హ్యుమానిటీ కంటే కూడా ఎక్కువగా హ్యుమానిటీ లేకుండా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తూ, అంటే ఒక ద్వేషభావం, ఆ పార్టీ వాడంటే ద్వేషం, అట్లా ఇంతకుముందు అట్లా ఉండేది కాదు. ఏదో పెళ్ళో ఎక్కడ ఇంకేదైనా నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగితే అందరు కలిసి మాకు మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అవి చూసి ఎందుకు ఎట్లాగో అక్కడ చేసేది సర్వీసే, ఇక్కడ చేసేది సర్వీసే కాబట్టి ఈ సర్వీసులో రావటం బాగుంది. ఈ జర్నీలో నా వెంబడి నా ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా, నా అభిమానులు అందరూ కూడా నా వెంబడి జర్నీ చేయడం జరిగి ఇంత పెద్ద నెట్వర్క్ తయారు కావడం జరిగింది. శ్రీనివాస్ గారు, ఇప్పటివరకు మాకు తెలిసిన సమాచారం ప్రకారము ఎక్కడ ఏ సాయం చేసినా మీ సొంత ఖర్చుతోని, సొంత నిధులతో మాత్రమే చేస్తున్నట్టుగా మాకున్న సమాచారము.
ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, ఒకప్పుడు మీరు బిల్డర్గా పనిచేశారు, చాలా పెద్ద బిల్డర్గా మీరు ఎన్నో అది చేసి ఇంత వ్యాపారం ఉన్న లక్షల కోట్లు సంపాదించాలని ఆలోచిస్తుంటారు, ఈ సేవా కార్యక్రమాల్లోకి రావడానికి ఈ నిధులు ఖర్చు పెట్టడానికి ఎలా సాధ్యమవుతుంది? సేవ చేయడానికి ముఖ్య కారణం నాకు మా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం. మా మదరు ఉన్నంతలో చాలా పెద్ద ఎత్తున సర్వీస్ చేసేవాళ్ళు. ఎవరికైనా ఇంటికి వచ్చి అడిగితే నో అనేది మా ఇంట్లో లేదు. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అది చూసి చూసి నేను కూడా సర్వీస్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్గా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మూడు రాష్ట్రాల్లో నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ని. అంటే మీకు జీవీకే, టీ సుబ్బిరామిరెడ్డి అట్లాంటి వాళ్ళకి సమాంతరంగా నేను టెండర్లలో పార్టిసిపేట్ చేసేవాడిని, పెద్ద పెద్ద పనులు చేసేవాడిని యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు. తర్వాత రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీలు కట్టాం. నేను సర్వీస్ ఎప్పుడైతే నా 27-28 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేశానో ఆ రోజు అనుకున్నా 55 రాగానే నేను టోటల్గా అన్నీ వదిలేసి మా నెక్స్ట్ జనరేషన్కి అప్పచెప్పి సర్వీస్ చేయాలని 55 రాగానే నేను రిటైర్ అయ్యా. 50 ఆ టైంలోనే కరోనా రావడం జరిగింది. సో ఈ ఉన్న నెట్వర్క్ వాలంటీర్స్ అందరినీ యాక్టివేట్ చేసి కరోనాలో చాలా విస్తృతమైన సేవలు అందించాం. మేము ఏదో చేసుకుంటూ పోతున్నాం అనుకున్నాను, తర్వాత తెలిసింది మేము చాలా భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున చేసినట్టు తర్వాత మాకు తెలిసి వచ్చింది. నేను మీరు అన్నట్టు నేను మేము ఎవరిని డొనేషన్లు అడుగుము. నేను ఎన్జిఓల మీద రీసెర్చ్ కూడా చేశాను, అసలు ఎన్జిఓలు ఎందుకు కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. దాని మీద నాకు వచ్చిన రిపోర్ట్ 2-3 పాయింట్లు కనబడ్డాయి. ఒకటి సెల్ఫ్ సెంట్రిక్, అంటే ఒక నేనే ఓనర్ని అనే పరిస్థితి ఉంటే పోతున్నాయి, అవి ఆయనతోనే అంతరించిపోతున్నాయి. రెండోది వాలంటీర్ నెట్వర్క్ లేకపోవటం. మూడోది డోనార్స్, వాళ్ళు ఏదో 10 డోనర్లు పెట్టి చేస్తుంటారు, ఆ మనిషి పోగానే ఆ డోనర్లు అక్కడితో క్లోజ్ అవుతుంది. అందుకని మేము ఏం చేశానంటే అసలు డొనేషన్స్ లేకుండా నాకు నేను వ్యాపారంలో సంపాదించింది, భూములు అవన్నీ రేట్లు పెరిగినాయి, ఏదో ఒకటి అమ్ముతుంటాం చేస్తుంటాం. ఎవరైనా మంచివాళ్ళు పెద్దవాళ్ళు చూసి వాళ్ళంతటా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఏదైనా డొనేషన్స్ ఇస్తే అది 1-2%, బట్ 98% సింగిల్ విండో. దాని ప్రకారంగా ఇప్పుడు బీఎస్ఎస్ఎఫ్లో వన్ మ్యాన్ షో లేదు. మా బీఎస్ఎస్ఎఫ్లో నాలాగా ఈక్వలెంట్ వాళ్ళు మోర్ దాన్ 180 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సంస్థ నాదే అని చెప్పి వాళ్ళు సర్వీస్ చేస్తుంటారు. రెండోది వాలంటీర్ వ్యవస్థ మాకు టాప్లో ఉంది. మూడోది మాకు బీఎస్ఎస్ఎఫ్కి ఏం ప్రాపర్టీస్ ఉండవు, మేము అన్నీ రెంటెడ్ ప్రొమిసెస్లో ఉంటాం. ఏదైనా బీఎస్ఎస్ఎఫ్కి ప్రాపర్టీస్ ఉన్నాయంటే మళ్ళీ ఏదో డిస్ప్యూట్స్ అవన్నీ వస్తాయి కాబట్టి ఈ మూడింటిని అవాయిడ్ చేసాం. మేము మూడింటిని అవాయిడ్ చేసి పోతున్నాం కాబట్టి సంస్థ ఆగకుండా ముందరికెళ్తున్నాయి. శ్రీనివాస్ గారు, కరోనా సమయంలో ఎంతో సేవ చేశారు, విస్తృతమైన సేవ చేశారు మీరు. ఆ సేవ చేస్తున్న దాంట్లో మా జర్నలిస్ట్ కుటుంబాలకు కూడా మీరు ఆదుకున్న సందర్భాలని మేము స్వయంగా ఆ రోజుల్లో మేము వచ్చాము, మీ దగ్గర నుంచి మా జర్నలిస్ట్ కుటుంబాలకు కూడా సాయం అందించారు. అదేవిధంగా ABC6 ఛానల్ అనేది ఒక బ్రాహ్మణులకు మాత్రమే ప్రత్యేకం. ఈ బ్రాహ్మణుల ఛానల్లో బ్రాహ్మణుల కష్టాల విషయంలో కూడా మీకు చాలా విజ్ఞాపనలు మా నుంచి కూడా మీ దగ్గరకు వచ్చాయి. మీరు చాలామందికి సేవ చేశారు. ఈ విధంగా బ్రాహ్మణుల కష్టాలను చూసిన వారు మీరు అందరూ చూస్తున్నారు బ్రాహ్మణుల కష్టాలు. ఈ బ్రాహ్మణుల కష్టాలు చూసిన దాంట్లో ఎలాంటి వారు మీకు అది ఉన్నారు, మీ అనుభవం ఏంటి? సర్వీస్లో భాగంగా అందరికీ చేస్తుండే దాంట్లో జనరల్ న్యాచురల్గా నేను అదే కమ్యూనిటీకి సంబంధించినాడు కాబట్టి ఎక్కువ రిఫరెన్సెస్ అవి కూడా రావటం జరిగింది. పర్సనల్గా ప్రతిదీ ఎంక్వైరీ చేసాం, ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా ఆదుకోవటం జరిగింది. చాలా చోట్ల స్టార్టింగ్లో మాస్కులు శానిటైజర్లు ఇచ్చాము, తర్వాత గ్రాసరీస్ టైం వచ్చేసరికల్లా నాకు మెజారిటీ బ్రాహ్మలు ఏ పని లేక వీధిన పడే పరిస్థితి ఉంటే వాళ్ళందరినీ కూడా చాలామందిని ఆదుకోవటం జరిగింది. ఇప్పుడు కూడా చాలామంది రిఫరెన్సెస్ వస్తుంటే ప్రతిదీ అటెండ్ అవుతున్నాం. అదేవిధంగా సొసైటీలో ఉన్నాం కాబట్టి అందరితో పాటు మన వాళ్ళని కూడా కాపాడుకుంటూ ముందరికెళ్తున్నాం. నాకు తెలిసిన రెండే విషయాలు పరోపకారం, పుణ్యం, పరపీడనం, పాపం. పుణ్యం అంటే ఎవరికో ఒకటి హెల్ప్ చేయాలి, ఎవరినన్నా ఇబ్బంది పెడితే అది పాపం. అదేవిధంగా రాముడు పాటించే మూడు ప్రిన్సిపల్స్, తండ్రి మాట జవదాటడు, గురువు ఏది చెప్తే అది చెప్తాడు, తాటకి అని మహిళ అని చూడకుండా గురువు చెప్పాడు కాబట్టి చంపటం జరిగింది. అట్టనే లోక కంటకులు ఎవరైనా ఎదురుపడిన రోజున డెఫినెట్గా నేను కూడా ఈవెన్ నౌ లోక కంటకుడు ఈ దేశానికి ధర్మానికి ఇబ్బంది కలిగే పరిస్థితి అంటే ఎలిమినేట్ చేయడానికి ఒక నిమిషం కూడా సంకోచించను. అదేవిధంగా ఈ మధ్య బ్రాహ్మిన్స్ భారత్ చోడో, బ్రాహ్మిన్స్ బనియా వీఆర్ కమింగ్ ఫర్ యూ, బనియా అంటే వైశ్యుడు,
అంటే నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఏదో రాత్రిపూట పోయి గోడలు మీద రాయటం కాదు, మీరు బ్రాహ్మిన్స్ భారత్ చూడు అంటే మేము మిమ్మల్ని దునియా చూడు అనాల్సిన పరిస్థితి వస్తుంది. అంటేనే బ్రాహ్మిన్స్ బనియా వీఆర్ కమింగ్ ఫర్ యూ కాదు, మీరు ఎవరో చెప్పండి, వీల్ కమ్ ఫర్ యూ అని కూడా నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నా. బ్రాహ్మల్ని అంత తీసి పారేసే పరిస్థితి లేదు. పరశురాముడు అంశ కలిగిన కమ్యూనిటీ, అది అవసరం పడినప్పుడు ఆ అంశ బయటకు వచ్చిందంటే మీకు తెలుసు 18 సార్లు పరశురాముడు ఏం చేశాడు. ఆయన 30 అడుగులు ఎత్తుండేవాడు, ఆయన గొడ్డలి 2000 కిలోల బరువు ఉండేది. దాంతో 19 సార్లు ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. అందుకని ఆ అంశని అట్లా ఉంచి లోకా సమస్త సుగ్న భవంతు అనే ఉన్న బ్రాహ్మల్ని అట్లనే ఉంచండి, అనవసరంగా కెలుకుతే ఇబ్బంది పడతారని చెప్పి మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. మీరు ఇన్ని చేస్తున్నారు కదా, ఇంత పెద్ద నెట్వర్క్, ఒక సమాంతర వ్యవస్థను, అంటే ఒక వ్యవస్థను తయారు చేసి ఎంతోమందికి సేవ చేస్తూ అన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం, మీ లక్ష్యం ఏంటి, ఇంకా ఏం చేయాలనుకుంటున్నాం? ఇప్పుడు నేను ఈ వాలంటీర్స్ ఎవరైతే 112,863 మంది యాజ్ ఆన్ ఫిబ్రవరి 2022, దాని తర్వాత మళ్ళీ డేటా లేదు మా దగ్గర, అదంతా నెట్వర్కింగ్ చేస్తూ ఇప్పుడు ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం. ఒక మిత్రుడు ఆ యాప్ని ఫ్రీగా చేసిస్తా అన్నాడు, నేను ఏదో పైసలు పెట్టి చేయించుకుంటుంటే ఆయన ఫ్రీగా చేస్తా అన్నాడు. వారు ఆ పని మీద ఉన్నారు. 2 మంత్స్లో ఆ యాప్ క్రియేట్ అయిన తర్వాత మా వాలంటీర్స్ అందరూ అన్ని కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు, దేశభక్తి ధర్మం పట్ల గౌరవం, సర్వీస్ చేసే మైండ్ ఉన్న వాలంటీర్స్ అందరినీ కూడా ఆ యాప్లోకి తీసుకుంటాం. అదేవిధంగా కమ్యూనిటీ నుంచి కూడా, ఇప్పుడు హైదరాబాద్లో 10 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారు, కానీ ఒక బ్రాహ్మిన్ క్యాండిడేట్ కూడా ఒక కార్పొరేటర్గా కానీ ఒక ఎమ్మెల్యే కానీ గెలిచే పరిస్థితులు లేవు. అంటే అనైక్యత బ్రాహ్మణుల్లో ఉంది, నాలెడ్జ్ మాకు ఎక్కువ ఉంది అనే ఒక ఈగో ఉంది, దాంతో యూనిటీ సరిపడట్లేదు. దాంట్లో భాగంగా కూడా కొంతమంది పెద్దల్ని తీసుకొని దానికి కూడా ఒక యాప్, నేను నా వంతుగా నేను యాప్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఒక యాప్ కిందకి తీసుకొని వచ్చి యూనిటీ, వాళ్ళకి బ్రాహ్మణులు ఏదైనా ఇబ్బంది ఉన్నా చాలామంది పరిస్థితులు బాగాలేవు, ఇది ఒక ఫ్యామిలీలాగా వాళ్ళని తయారు చేసి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తే, ఈ 100,000 మంది 2 లక్షల మంది తలా 10 రూపాయలు ఇస్తే ఆ ఇబ్బందుల్ని ఉన్నవాడు అన్న తమ్ముడికి ఇచ్చేటట్టు ఈ బ్రాహ్మిన్స్ అందరినీ ఒక ఫ్యామిలీ కింద తీసుకురావాలనే ఒక ఆలోచన కూడా ఉంది. దాంట్లో భాగంగా కూడా మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. నా సంస్థ అది నడుస్తూనే ఉంటుంది. దాన్ని నడిపించడానికి బ్రాహ్మణుల్లో కొంతమంది కమ్యూనిటీ గురించి ఆలోచించే వాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు, దేశభక్తున్నోళ్ళని దాంట్లో కూడా పెట్టి కొంచెం బ్యాక్ నుంచి సపోర్ట్ చేసి అది కూడా చేయాలనే ఆలోచన. ఇన్ని చూశారు కదా మీరు బ్రాహ్మణుల గురించి, ఇన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళను కూడా ఎంతోమందిని ఆదుకున్నారు. ఒక విషయం చెప్పండి, బ్రాహ్మణుల్లో హై స్థాయిలో ఉన్నవాళ్ళు ఇంకా ఎదగకపోవడానికి కారణాలు ఏంటి, లో స్థాయిలో ఉన్నవాళ్ళు ఇంకా కష్టాలు పడడానికి కారణం ఏంటి మీరు చూసిన కోణంలో? అంటే ఇప్పుడు బ్రాహ్మణుల్లో ముఖ్యం ఏంటంటే, ఇప్పుడు మన కరోనా మహమ్మారి వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, ఎవరో గ్రాసరీస్ చూస్తుంటే అందరూ లైన్లో నిలబడేవాళ్ళు, వీళ్ళకి తినటానికి లేకపోయినా ఆత్మాభిమానం ఏదో అడ్డం వచ్చి రావటం. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, సొసైటీలు అందరు పోయి అవైల్ చేసుకుంటారు, వీళ్ళు పోరు. బ్రాహ్మణ కార్పొరేషను మంచి మంచి స్కీమ్స్ పెట్టినా కూడా అవైల్ చేసుకోరు. ఒకటి లైన్లో నిలబడటం ఆత్మాభిమానమైనా, లేకపోతే దాని మీద నాలెడ్జ్ లేకపోవటమా, ఈ రకరకాలుగా ఉన్నాయి అవి. దానివల్ల వాళ్ళు ఎదగట్లేదు. తర్వాత మీరు ఈ వేద విద్యాది అభ్యసించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పిల్లనియట్లేదు. ఇప్పుడున్న సొసైటీ ఎట్లా అంటే, వాళ్ళు రాత్రి సాయంత్రం కాగానే మోటార్ సైకిల్ ఆ అమ్మాయిని ఎక్కించుకొని సినిమాకి పోవడం, పిల్లక ఉండి పంచగట్టుకుంటే పిల్లల్ని ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా కొన్ని సిస్టమ్స్ మార్చాలి. మీరు పూజ చేసినప్పుడు పంచగట్టుకోవచ్చు, బయటకు వచ్చినప్పుడు మామూలుగా దొరకవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళని చెప్పి ఎడ్యుకేట్ చేసి కమ్యూనిటీని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సరే, పెద్దవాళ్ళు అంటే రాజకీయంగా ఒక టైంలో రాజకీయంగా చాలా టాప్ ప్లేస్లో ఉన్న బ్రాహ్మలు స్లోగా కొన్ని కుట్రల ద్వారా వాళ్ళు ఏం చేశారంటే రాజకీయాన్ని నుంచి ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేస్తే వీళ్ళకి చదువు అనేది వీళ్ళ కులవృత్తి కాబట్టి బ్యూరోక్రసీలో ఉండి అట్లీస్టు లీడ్ చేశారు కొన్ని రోజులు. ఇప్పుడు బ్యూరోక్రసీ నుంచి కూడా ఎగరగొట్టారు అందరినీ. ఐఏఎస్ ఐపీఎస్లో బ్రాహ్మలు ఇప్పుడు ఏం పెద్దగా లేరు. ఇట్లానే చేస్తే ఇంకా నెక్స్ట్ జనరేషన్ చాలా ఇబ్బంది ఉంటుంది. దీని మీద మేధోమథనం జరుగుతున్నది, ముఖ్యంగా హిందూ ధర్మం మీదే కుట్ర జరుగుతున్నది. అందరికీ తెలుసు, పెద్దలకు తెలుసు, స్వామీజీలకు తెలుసు, ప్రవచనకర్తలకు తెలుసు, అందరికీ తెలుసు. ముందు ఆ కుట్రల్ని, దేశాన్ని కాపాడే ఉద్దేశంలో వాళ్ళందరూ ఆ పనులు ఉన్నారు. ఇది కూడా జరుగుతుంది, జరుగుతుంది. బ్రాహ్మణులకి పూర్వ వచ్చే రోజులు ఇంకెంతో దూరంలో లేవు.
చివరిగా శ్రీనివాస్ గారు, అందరికీ అన్ని రకాల సాయం చేస్తున్నారు, ఏ కష్టం వచ్చినా ఏ రాత్రి అయినా అపరాత్రి అయినా మీ వెంట ఉంటామంటున్నారు, మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఎలా? భారత్ సేవా సహకార ఫోరం అనేది వన్ పిట్ స్టాప్ ఫర్ ఎనీ ప్రాబ్లం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా చేయగలిగినంతవరకు మేము చేస్తాం, లేదంటే చేసేవాళ్ళని చూపిస్తాం. అందుకని ఏ ఇబ్బంది వచ్చినా నా ఫోన్ నెంబరు మీరు నా వెబ్సైట్ కొడితే bssfglobal.org మీరు కొడితే నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నా ఫోన్ నెంబర్ నేను ఓపెన్గా కూడా డిస్క్లోజ్ చేస్తున్నా, 9849988222, 9849988222. ఎవరైనా కాల్ చేయొచ్చు. ఒకవేళ నేను తెలియని నెంబర్ అని ఎత్తినా ఒక మెసేజ్ నాకు పెడితే నేను డెఫినెట్గా దానికి ఇమీడియట్ 1 అవర్లో రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి ఇంటర్వ్యూ ఉన్నప్పుడు గట్ట ఫోన్ నా దగ్గర ఉండదు, కానీ ఆ మిస్డ్ కాల్స్ అన్నీ అటెండ్ అవుతా. మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు, బీఎస్ఎస్ఎఫ్ నుంచి ఫోన్ కాల్ అటెండ్ కాలేదు, హెల్ప్ చేయలేదు అనే క్వశ్చన్ ఇప్పటి వరకు రాలేదు. డెఫినెట్గా అందరికీ, సొసైటీలో అందరికి కూడా నేను ఏ అవసరం ఉన్నా కూడా ముందర ఉంటాను. ఈ రోజుల్లో కష్టం వస్తే చాలు మీ వెంట ఉంటా అనేవాళ్ళు చాలా తక్కువ మంది. సేవనే ఊపిరిగా శ్వాసగా ముందుకెళ్తూ తనకంటూ ఇంకేం అవసరం లేదు, సేవ చేయడం మాత్రమే అంటున్నా. బసవరాజ్ శ్రీనివాస్ గారి సేవల్ని అభినందిద్దాం, ఆదరిద్దాం, ఉపయోగించుకుందాం. కెమెరామెన్ చందుతో విష్ణుదాస్ శ్రీకాంత్.